నమస్తే, వెల్కమ్ టు జీవన రేఖ. వెన్నెముక సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అలాగే ఈ వెన్నెముక సమస్యలకు సంబంధించి అత్యాధునిక చికిత్సా విధానాలు ఏమున్నాయి మనకు తెలియజేయడానికి సంక్షేమ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ పివిఎస్ఎల్ మూర్తి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరి నిమిషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే డాక్టర్ గారితో మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు జీవన రేఖ. అండ్ మనం వెన్నెముక సమస్యల గురించి మాట్లాడుతున్నాం సార్. దానిలో ఉన్న చికిత్స విధానాలు, వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అసలు ముందుగా ఈ వెన్నెముక సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి, వాటి రీజన్ ఏంటి సార్? వెన్నుపూస సమస్యలు అనేవి వయసును బట్టి ఉంటాయి. అంటే సపోజ్ టీనేజ్ లో కరకుండా, మిడిల్ ఏజ్ లో కరకుండా, ఓల్డ్ ఏజ్ లో కరకుండా ఉంటాయి. ఏజ్ లో కూడా మరీ యంగ్ ఏజ్ అండ్ స్కూల్ లో చిల్డ్రన్ అలాగే ఉంటుంది. సపోజ్ ఇఫ్ యు టేక్ మరియు పుట్టుకతో వచ్చే సమస్యలు కూడా ఉంటాయి. పుట్టుకతో వచ్చే సమస్యలు ఉంటాయి కానీ ఒక్కోసారి ఇమీడియట్ గా బయటపడుతుంది. కొన్ని మేబీ స్కూల్ పోయినట్టుగానే బయటపడతాం. పుట్టుకతో వచ్చే సమస్యలు అంటే వెన్నుపూస ఎముకలో వచ్చే మాట, మేము కంజనిటల్ ప్రాబ్లమ్స్ అండి, కంజనిటల్ డిఫార్మిటీస్. ఇంకోటి పెరుగుదలు వస్తున్నాయి. ఏదైనా స్కూల్ పోయిన చిల్డ్రన్లో మోస్ట్ కామన్ ఏంటంటే వీణి రావడం, వీణి రెండు రకాల స్కోలియోసిస్, స్కైఫోసిస్ ఉంటాం. ఇవేంటంటే మనం స్కూల్ పోయిన ఒకసారి పిల్లలు పెద్దవాళ్ళనప్పుడు, అంటే అన్నాళ్ళ మెచ్యూరిటీ వచ్చినప్పుడు, ఇంత అబ్బాయిలు అడాల్సెంట్ ఏజ్ ఉంటారు కదా, ఆ ఏజ్ లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా మిడిల్ ఏజ్ ఆర్ యంగ్ ఏజ్, సపోజ్ ఇట్ టేక్ బిట్వీన్ 20 to 40 ఇయర్స్, మోస్ట్లీ వాళ్ళకు ఉండే మస్క్యులర్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే డిస్క్ డిజర్నేషన్ ఆర్ ఒకసారి వెన్ను పూసే ఎముకల్లో చిన్న చిన్న బ్రేక్స్ ఉంటూ వచ్చాయండి. అండ్ ఆ మధ్య 40 to 60 మోస్ట్ కామన్ ఏం చూస్తామంటే మనం డిజనరేటివ్ చేంజెస్ ఉంటాం. డిజనరేటివ్ చేంజెస్ అంటే సపోజ్ ఇఫ్ వెన్ను పూస నరం మీద ఒత్తిడి ఎక్కువ ఉంది, దానివల్ల నడవలేకపోవడం, కొంత దూరం నడవగానే అలసిపోయి కూర్చోవడం జరుగుతుంది. ఇంకా పెద్దవాళ్ళల్లో వచ్చే సమస్యలు ఎక్కువ వెన్నుపూస ఎముకల్లో పట్టు తగ్గిపోయి వెన్నుపూసల్లో ఫ్రాక్చర్స్ అవడం, దానివల్ల నడవలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మోస్ట్ కామన్ నడుములో ఉండొచ్చు, లేకపోతే ఇది నడ భాగంలో ఉండొచ్చు. మోస్ట్ కామన్ గా మనం చూసేది ఎక్కువ నడు భాగంలో సమస్యలే చూస్తూ ఉంటాం, నడు భాగం సమస్య కన్నా. సో ఈ పలానా ఏజ్ వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లం వస్తుంది అనేది ఏమైనా ఉందా, లేకపోతే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వచ్చే అవకాశం ఉంది సార్? దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ అనుకోవచ్చు. ఫ్యాక్ట్ కరెక్ట్ ఏంటంటే ఎప్పుడు ఆపరేషన్ అంటే వాళ్ళ ట్రీట్మెంట్ ఏ వయసు వాళ్ళకి ఎక్కువ చేస్తామనేది ఇంపార్టెంట్. యూజువల్లీ మోస్ట్ కామన్ మనం చేసే ఇప్పుడు మా దగ్గరకు వచ్చే ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళు మోస్ట్లీ దే ఆర్ బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 30 to 60. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఉంటాయి. మనం మన దగ్గరకు వచ్చే వాళ్ళకి ఆఫర్ చేసే ట్రీట్మెంట్ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మోస్ట్లీ ఫర్ ద లైఫ్ స్టైల్ సర్జరీస్. ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏంటంటే ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాం, ఎక్కువసేపు నడవలేకపోతున్నాం, లేకపోతే కాళ్ళు లాగేస్తున్నాం అని చెప్తూ ఉంటారు, చేతులు లాగడం అనేది. వీటి వల్ల వాస్తవంగా చెప్పాలంటే చాలా తక్కువ ప్రమాదకరమైనవి ఉంటాయి. చాలా అందరూ ఆల్మోస్ట్ 100లో 1-2% కన్నా మిగతా అన్ని లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని ఏంటంటే ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ ఉంటాయి కానీ మిగతా లైఫ్ స్టైల్ ఉండే సెన్స్ ఇప్పుడు వాళ్ళు ఎక్కువసేపు నడవకపోతున్నారు, ఆ సమస్య తీర్చడానికి చేసేదే కానీ ఇప్పుడు అది చేయకపోతే వాళ్ళకి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటారని చేయమని వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా అదే చెప్తాం, మీ ట్రీట్మెంట్ చేసేది రెండు లైఫ్ స్టైల్ గురించే కానీ మీరు చేయించుకోకపోతే పెద్ద సమస్య ఉంటుంది. అది చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళ యాక్టివిటీస్ పెరుగుతుంది. సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరకు 40 ఏళ్ళ వయసులో వచ్చి నడుము నొప్పిందండి, ఎప్పుడు నడవలేకపోతున్నాను అంటే దానికి యూజువల్లీ కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని సమస్యలు ఏంటంటే నడుము తగ్గితే కొన్ని సమస్యలు తప్పకుండా సర్జరీస్కి వెళ్ళాల్సి వస్తుంది, శస్త్రచికిత్స ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అట్లాంటి వాళ్ళ క్లియర్గా చెప్తాను, సపోజ్ మీరు సర్జరీ చేయించుకుంటే మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. అంటే అంతేగాని ఇప్పుడు సర్జరీ చేయకపోతే మీరు మంచంలో పడిపోతారు, లేకపోతే నడవలేరు అన్న భయం మాత్రం క్రియేట్ చేయకూడదు మనల్ని. ఓకే, సో హెల్తీగా ఉన్న పర్సన్ కనుక ఈ ఇటువంటి వెన్నుపూస సమస్యలతో బాధపడుతూ ఉంటే అసలు స్టార్టింగ్ స్టేజ్ లో ఎట్లా గుర్తించాలి, అతనికి సింప్టమ్స్ ఏ రకంగా ఉంటాయి హాస్పిటల్కి వెళ్ళే ముందు? యూజువల్లీ ఇప్పుడు మనం చూసే ఎక్కువ సమస్యలు మిడిల్ ఏజ్ లోనే ఉంటున్నాం, బిట్వీన్ 30 to 40, 40 to 50. ఏంటంటే నడుము నొప్పితో స్టార్ట్ అవుతుంది, నడవడం యాజ్ దేర్ లైఫ్ స్టైల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సిట్టింగ్ జాబ్స్. అంటే సిట్టింగ్ కూడా హెక్టిక్గా ఉంటుంది. సపోజ్ వాళ్ళు సపోజ్ అంటే
సాఫ్ట్వేర్ కమిషన్స్ కానీ లేకపోతే అకౌంటెన్సీలో ఉన్నాను ఒకసారి కూర్చున్నాను లేవర్ బ్యాక్ ఎయిట్ ఎయిట్ అవర్స్ కూర్చున్నాను ఎయిట్ ఎయిట్ అవర్స్ టూ అవర్స్ కూర్చున్నాను నాకు ఏంటంటే యూజువల్లీ మనం చెప్పేది ఏంటంటే మీరు ప్రతిసారి కూర్చున్నప్పుడు ఒక సపరేట్ ఒక టూ త్రీ అవర్స్ కంటే కూర్చోవాలంటే మీరు అట్లీస్ట్ 40 మినిట్స్ 45 మినిట్స్కి ఒకసారి బ్రేక్ తీసుకోమని చెప్తాను అంటే మనం ఈ అన్నిటికన్నా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ మనకి నించడం కన్నా లేకపోతే వాకింగ్ చేయడం కన్నా కూర్చున్నప్పుడే డిస్క్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉంటుంది ఈసీ యాజ్ ఎర్లీ యాజ్ 20 to 20 ఇయర్స్ అనేది మనకి డిస్క్ అరీదలు అనేది కనిపిస్తుంది చాలా మంది అయ్యే నాకు అప్లై వచ్చేసింది అంటారు బట్ వీ సీ దెమ్ వెరీ ఎర్లీ ఇయర్స్ 20 ఇయర్స్కి మరి 18 ఇయర్స్కి అది ఎలా స్టార్ట్ అయిందని మాత్రం మనం క్లియర్గా చెప్పడం బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం హిస్టరీ పరంగా చూసుకుంటే వాళ్ళకి ఏదో ట్రివియల్గా ఇంజురీ అవ్వడం కానీ సడన్గా పరిగెత్తాం అక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే అంటారు విషయంలో ఓకే ఏమైనా రకాలు ఉంటాయి సార్ ఇవన్నీ ప్రాబ్లమ్స్లో చాలా అంటే ఇప్పుడు కొన్ని పుట్టుకతో వచ్చాయంటే కొన్ని డీజనరేటివ్ చేంజెస్ డీజనరేటివ్ అంటే వయసు వచ్చే మార్పులు అండ్ కొన్ని ఏమో వయసు మీదపడిన వాళ్ళకి వెనుకల్లో పట్టుకుని సాధారణ అరుగుదల సాధారణ అరుగుదల అనకూడదు కానీ వెనుకల్లో బ్రెయిన్ క్లారిటీ లేక ఫ్రాక్చర్స్ అయిపోవడం అవన్నీ మనం ఎల్డర్లీ పీపుల్లో చూస్తాం మోస్ట్ కామన్ చూసేది యూజువల్లీ డీజనరేటివ్ వయసు వచ్చే మార్పు వయసు వచ్చే మార్పు అంటే ఈ రెండు సెంటర్ మధ్యలో డిస్కులు అరుగుదల వీటి వల్ల వస్తుంటాయి ఈ అరుగుదల డిస్కులు మధ్యలో కదలిక ఎక్కువ ఉంది ఎముక దాన్ని దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వెన్నుపూస చుట్టూ నరాలు మరి కండరాలు వాసి అవి నరాన్ని ఒత్తిడి పెడుతూ ఉంటాయి అండ్ పేషెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఏ రకంగా డయాగ్నోస్ చేస్తారు అసలు స్టార్టింగ్ ఎటువంటి ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేస్తారు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే పేషెంట్ కంప్లైంట్స్ అండి పేషెంట్ కంప్లైంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ అయితే మనం ఆల్మోస్ట్ సెవెన్ డయాగ్నోసిస్కి వచ్చేయాలి ఆల్మోస్ట్ వాళ్ళు మా క్లినిక్లో పెట్టాలనుకుంటున్నారు దాన్ని బట్టి అంటే తర్వాత మనకు మోస్ట్ కామన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ ఇస్ ఎక్స్రే ఈ మధ్య చాలామంది ఎంఆర్ఐ తీసుకొచ్చి ఇంకా ఎక్స్రే అవసరం కానీ ఎక్స్రేలో ఉన్న వాల్యూ దానికి ఉందంటే ఎక్స్రే ఈజ్ మ్యాండేటరీ ఫర్ మీ ఇఫ్ డూ మనీ స్పైన్ ట్రీట్మెంట్ అండ్ తర్వాత మనకి మనకున్న అడ్వాంటేజ్ ఇండియాలో అని చెప్పచ్చు అన్నది ఎంఆర్ఐ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ ఇస్ ఈజీలీ అవైలబుల్ కాస్ట్లీ అనే నాట్ రియల్లీ వెరీ కాస్ట్లీ బట్ డెఫినెట్లీ ఇఫ్ ఈవెన్ మనం ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో పోల్చుకుంటే మనకి ఎంఆర్ఐ స్కాన్ అనేది కెన్ జస్ట్ వాకింగ్ అని చెప్పి ఇట్ చాలాసార్లు మనం దానివల్ల చాలా ఎర్లీగా గుర్తిస్తూ ఉంటాం సమస్యలే ఇప్పుడు సపోజ్ సమస్య ఉంది అనుకోండి మనం ఎంఆర్ఐ చేసుకుంటేనే బెటర్ చాలా మందికి తప్పించుకోవడం అంటే వాళ్ళకి కాస్ట్ అనేది ఉంటుంది అంటే మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ కొత్తగూడెం నుంచి యాకయ్య లైన్లో ఉన్నారు యాకయ్య గారు యాకయ్య గారు డాక్టర్ గారు ఉన్నారు సమస్య ఏంటో చెప్పండి యాకయ్య గారు చెప్పండి కొత్తగా సార్ మరి చెప్పండి సమస్య చెప్పండి పని చేస్తుంటాం సార్ మేము ఓకే చూద్దాం సార్ బాగా ఓకే సమస్య చెప్పండి మీరు చెప్పేసేయండి డాక్టర్ గారు వింటున్నారు చెప్పండి చెప్పండి వింటున్నాను నొప్పిగా ఉంటుంది చెప్పండి సార్ సుతార్ప అంటే యూజువల్లీ నాకు వేడి చెప్పడం అయితే అనుకుంటున్నాను యూజువల్లీ వీళ్ళలో ఈ వెన్ను పూస సమస్యలు చాలా కామన్గానే ఉంటాయి నిజం చెప్పాలంటే అతను స్టంబర్ నెగేటివ్ ఈ వెన్ను పూ ఈ కొత్త వాళ్ళకి వెన్ను పూస సమస్యలు అంటే మోస్ట్లీ వెన్ను పూస అనుకున్నంత డిస్క్ అరిగిపోవడం వల్ల వచ్చే సమస్యలే ఉంటాయి వీళ్ళలో ట్రీట్మెంట్ ఎలా చేస్తామంటే యూజువల్లీ వాళ్ళ పనికి మన ట్రీట్మెంట్ అడ్డు రాకూడదు వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటూ మన ట్రీట్మెంట్ కొంతమంది కానీ తప్పదు కొంతమందికి సర్జికల్ షాప్స్ ఆప్షన్స్ ఇస్తాం కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళనైతే ట్రీట్మెంట్ వాళ్ళ కంప్లైంట్స్ ప్రాపర్గా అనలైజ్ చేసి వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్ వల్ల సర్జికల్ మేనేజ్మెంట్ వల్ల వాళ్ళ వృత్తిని దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉండాలి వీళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు బరువులు ఎత్తే ముందు కొంచెం కాలు వంచి నడుము ఒక ప్రాపర్ పొజిషన్లో పెట్టుకుని బరువులు ఎత్తిన బరువులు ఎత్తితేనే పెట్టి అంటే మనం ముఖాలు స్ట్రైట్గా పెట్టి బరువులు ఎత్తాను అనుకోండి సడన్గా మీకు ఈ వెన్నుకు సంబంధించిన డిస్క్ చుట్టూ పొర కట్ అయిపోయి ఆ డిస్క్ బయటకు వచ్చే సమస్య ఉంటుంది దానికి డిస్క్ బయటకు రాకపోయినా కానీ ఈ డిస్క్ చుట్టూ పొర కట్ అవుతున్నా కానీ దే విల్ హ్యావ్ దిస్ అంటే ఇది నడుము నొప్పి చాలా కామన్గా ఉంటుంది కొన్ని
చాలా రోజులు బాధపడుతూ ఉంటారు. సో యాక్సిడెంట్స్ లో కనుక ఈ వెన్నుపూస విరగడం అట్లాంటిది అయితే కనుక అది క్యూరబుల్ ఉంటుందా లేకపోతే నాన్ క్యూరబుల్ ఉంటుంది సార్? క్యూరబుల్ అంటే సపోజ్ మీరు అడిగిన క్వశ్చన్ లో టూ ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి ఏంటంటే వెన్నుపూస వెనుక ఇవ్వడం, నెంబర్ ఏంటంటే వెన్నుపూసలో నరం కట్ అవ్వడం అనేది. వెన్నుపూస ఫ్రాక్చర్ ఫ్రాక్చర్ అయినప్పుడు యూజువల్లీ నరానికి ఇంజరీ లేదనుకోండి, మనలో ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు భయపడకుండా సర్జరీ చేయించుకున్నారనుకోండి, దే బీ వెరీ వెల్ సర్జరీ మెసిన్. సపోజ్ వెన్నుపూస మగిలిపోయింది అనుకోండి, మగిలిపోయిన వెన్నుపూసకి మనం మన ఇప్పుడున్న ట్రీట్మెంట్ ప్రకారం స్క్రూస్ వేసి ఫిక్స్ చేసి వాళ్ళని ఇమ్మీడియట్ గా మొబిలైజ్ చేస్తాం, బెడ్ రెస్ట్ కాన్సెప్ట్ లేకుండా. చాలా ఇప్పుడు ఎర్లీ డేస్ ఏంటంటే ఫ్రాక్చర్ అయితే బెడ్ రెస్ట్ ఇచ్చేసి ఇన్ని నెలలు దాకా నడవద్దు అంటే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనిషి ఇన్ని నెలలు మంచి నీళ్ళు పడుకోబెట్టాలంటే చాలా అంటే సైకలాజికల్ కూడా దెబ్బతింటాం. సో యూజువల్లీ ఈ టైంలో ఏం చేస్తున్నారంటే వెన్నుపూసకి ఏమైనా స్టెబిలైజేషన్ చేసి కానీ మోస్ట్ ఆఫ్ దమ్ స్టెబిలైజేషన్ కూడా అవసరం ఉండదు. చిన్న ఫ్రాక్చర్ కూడా బెడ్ రెస్ట్ అవసరం ఉండదు సార్, లేసి తిరుగుతా ఉంటే సరిపోతుంది. సార్ కంటిన్యూ చేద్దాం, మాట్లాడడం కాలం లైన్ లో ఉన్నారు. బాగా చూసిన గారు, హలో బాగా చూసిన గారు మాట్లాడండి. నమస్కారం చెప్పండి సార్. నాకు డిజిటల్ అడిగాను సార్, మెడ నుంచి వాపొస్తుంది, ఇంటి ఎంత వాపొస్తుంది సార్, తిమ్మిరి మోకాళ్ళ దగ్గర కూడా వాపొస్తుంది అండి, నడుము కూడా బాగా. ఎంఆర్ఐ తీసిస్తానండి, తీసిస్తే డిజిటల్ అడిగాయి రెస్ట్ అన్నారు. అది ఎంతకాలం రెస్ట్ తీసుకోవాలంటే లైఫ్ లాంగ్ ఇంతేనా, దానికి పరిష్కారం ఏం లేదా సార్? అదే చెప్తున్నాను మేడం నేను, ఈ రెస్ట్ అనే కాన్సెప్ట్ అనేదండి మీకు సివియర్ పెయిన్లో ఉంటే కొన్ని రోజులు బెడ్ రెస్ట్ ఇస్తాను కానీ అదే రెస్ట్ అనేది ఎప్పుడు ఆన్సర్ కాదు మోస్ట్ ఆఫ్ ది సమస్యలకి. మీరు చెప్పే కంప్లైంట్ చూస్తుంటే వాపులు రావడం, మోకాళ్ళ నొప్పి రావడం, మెడ నొప్పి రావడం, నడుము నొప్పి రావడం అనేది ఇది ఒక్కోసారి దుమ్ముపూసకు సంబంధించింది కాకుండా కీళ్ళ సమస్యలు ఉన్నా కానీ రావస్తూ ఉంటుంది. దీనికి మీరు ఒకసారి కీళ్ళ నొప్పుల నొప్పిగా చూపించుకుంటే బెటర్. ఎందుకంటే యూజువల్లీ వెన్నుపూస సమస్యల్లో వాపులు రావడం అంటే జరగదు, మీకు చేయి వాపు రావడం, మోకాలు వాపు రావడం ఉండదు. డిస్కులు అరుగుదల అని మీరు చెప్తున్నారు, అది చాలా కామన్ ప్రాబ్లం మేడం. డిస్క్ అరుగుదల ఒక జబ్బు కాదు, అది వహిస్తూ వచ్చే మార్పు. దానికి మనం ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తామన్నది ఇంపార్టెంట్. ఇన్ ద సెన్స్ కొంతమందికి డిస్క్ అరిగి ఒకసారి నరాలను ఒత్తిడి పెడితే దానికి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి చిన్న ఇంజెక్షన్స్ సరిపోతున్నాయి, లేకపోతే చిన్న చిన్న ఆపరేషన్స్, మైక్రోస్కోపిక్ సర్జరీస్ అంటాం వై, లేదా కొన్ని పెద్ద సమస్యలకి ఒక్కోసారి ఎక్కువ నరంలో ఒత్తిడి అవసరం జరుగుతుంది. అంతేగాని ఈ వెన్నుపూస డిస్క్ అరుగుదల అనేది మాత్రం జబ్బు లాంటిది కాదండి, దానికి బెడ్ రెస్ట్ ఈజ్ మార్గం సార్. మీరు ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న సర్కిల్ వాతావరణ స్పెషలిస్ట్ కూడా చూపించుకోండి. ఇంకా డిస్కస్ చేద్దాం, మరిన్ని కాల్స్ తీసుకుందాం. అంతకన్నా ముందు జీవన్ రేఖలు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు టీవీ వన్. వెల్కమ్ బ్యాక్ టు జీవన రేఖ. మనం మాట్లాడుతున్నాం వెన్నుపూస సమస్యలకు సంబంధించి. డాక్టర్ పివిఎస్ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నెక్స్ట్ కాలర్ నంద్యాల నుంచి నాగలక్ష్మి లైన్ లో ఉన్నారు. నాగలక్ష్మి గారు, హలో నాగలక్ష్మి గారు, రైట్. నెక్స్ట్ కాలర్ వరంగల్ నుంచి మనోహర్. మనోహర్ గారు, మనోహర్ గారు మాట్లాడండి. చెప్పండి మనోహర్ గారు. నేను నాకు 58 ఏం చేస్తే సార్, నేను 2-3 గంటలు నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తాను, బైబిల్ స్టడీ చేస్తా అంటాను, బైబిల్ స్టడీ చేస్తాను, పాస్టర్. అయితే మధ్యాహ్నం నడుము కూడా బాగుంటాను సార్. ఓకే మనోహర్ గారు. నెక్స్ట్ నాగలక్ష్మి గారు ఉన్నారు. నాగలక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి.
నిండిపోతుంది, నడుము కూడా బాగా పట్టేసినట్టు ఉంటుంది సార్. నడుము నొప్పి వస్తుంది, ఎడం పక్కన ఏమో తొంటి నొప్పి వస్తుంది సార్. సరే చూపించుకుంటే ఎందుకోసం కొంచెం లేట్ జరిగిందన్నా రెస్ట్ తీసుకోమని చెప్పారండి. మూడు నెలలైంది ఇప్పుడు. మూడు నెలల నుంచి రెస్ట్ తీసుకున్నారండి? అంటే రెస్ట్ అంటే మాకు ఇంట్లో పని అంటే సార్ చేసుకుంటాను, ఊరులన్నీ చేయకోకుండా ఏంటంటే తొంటెముకలు అవుతుందంటే ఏమవుతుందంటే యూజువల్లీ మీకు వెన్నుపూస ఎముకల మధ్యన డిస్కనెక్ట్ జారి మీకు ఎడం వైపు వచ్చే నరాలు మీద ఒత్తిడి పడుతుంటుందండి. దీనికి మార్గం యూజువల్లీ అంటే మీ నొప్పిని బట్టి ఉంటుందండి. మోస్ట్లీ 80% మందులతో సరిపడతా ఉంటుంది. రెస్ట్ ఆఫ్ దెమ్ కొంతమందికి ఏంటంటే ఎక్కడైతే వెన్నుపూస నరము ఒత్తిడి పడుతుందో నరము ఒత్తిడి పడుతుందో ఆ ఏరియాకి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. దాంతో కూడా సమస్య తీర్లేదంటే సర్జికల్ ఆప్షన్స్. కానీ దీంట్లో ఏంటంటే మీకు బెడ్ రెస్ట్ తోటి తగ్గే పెయిన్ అయితే ఇమీడియట్గానే తగ్గిపోతుందండి. విత్ ఇన్ ఫస్ట్ 2-3 రోజులు తగ్గాలి. తగ్గని సమస్య అయితే మీరు అంటే మీరు ఇండియన్ రెస్ట్ తీసుకున్నా మళ్ళీ మీరు బయటకు రాని మళ్ళీ స్టార్ట్ అవుతానే ఉంటుంది. సో మీరు తప్పకుండా మీ దగ్గరలో ఉన్న స్పైన్ సర్జన్స్ ఏమైనా కలిస్తే బెటర్ అండి. మరొకరు మనోహర్ చెప్పారు. మనోహర్ గారు మీకు చెప్పే కంప్లైంట్ మోస్ట్లీ ఏంటంటే మీరు బైబిల్ రీడింగ్ చేయడం వల్ల ఈ మోకాళ్ళ మీద కూర్చుంటే డెఫినెట్గా నడుము మీద ప్రెజర్ ఎక్కువ పడుతూ ఉంటుందండి. మీరు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వెన్నుపూసకి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్ నేర్చుకుని మీరు చేస్తే మీకు ఈ నొప్పి అనేది డెఫినెట్గా మీకు సెటిల్ అవుతూ ఉంటుంది. ఇంతకు మనం యాక్సిడెంట్లో వెన్నుపూసలు ఎరిగిపోతారంటే స్పైనల్ కార్డ్ ట్రీట్మెంట్ గురించి అన్న వెన్నుపూస ఎముక ఫ్రాక్చర్ అయితే ట్రీట్మెంట్స్ డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ ఇన్ ద సెన్స్ మనం వాటికి సర్జరీ చేసి నడిపిన రెండో సమస్య ఏంటంటే ఒకసారి వెన్నుపూస నరం దెబ్బతగుతున్నాడు. ఇప్పుడు మెడభాగంలో వెన్నుపూస నరం దెబ్బతగింది అనుకోండి, ఆ మెడభాగం నుంచి కింద భాగం మొత్తం ప్యారలైజ్ అయిపోవడం జరుగుతుంది. ఆర్ నడుం భాగం కానీ వీ భాగం తద్వారా ఎక్కడ జరిగితే దాని కింద భాగంలో సరళం అంటూ కానీ వీళ్ళు మోస్ట్ ఏంటంటే సర్జరీ తప్పకుండా అంటే వాళ్ళు హై రిస్క్ కాకుండా వేరే సమస్యలు అయితే సర్జరీ చేస్తాం. బట్ వాళ్ళకి ఏంటంటే ప్రోగ్నోసిస్ అంటే రికవరీ అవుతారన్నది మాత్రం చాలా గాడెడ్గా, ఇన్ ద సెన్స్ మీరు 100% రికవర్ అవుతారని మాత్రం గ్యారెంటీ చేయలేం. బట్ మోస్ట్ ఆఫ్ ద అట్లీస్ట్ 20-30% ఆఫ్ ద పీపుల్ డూ రికవర్. కాబట్టి వీరు ఏంటంటే సర్జరీ తర్వాత రిహాబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రిహాబిలిటేషన్ సెంటర్స్ అనేది మంచి చాలా వస్తున్నాయి. మనం ఏంటంటే ఒకసారి సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు ఇంటి పంపి చేయకుండా అట్లీస్ట్ 1-2 మంత్స్ వాళ్ళ రిహాబిలిటేషన్ అంటే కాళ్ళలో చేతులు ఎంబులెన్స్ చేయించి వాళ్ళు ఎంత మటుకు రికవర్ అవుతారో అంత మటుకు డెఫినెట్గా హెల్ప్ చేయాలన్నమాట. అదే కాకుండా వాళ్ళకి ఏదో ఒక జీవనోపాధి కల్పించాలి. అంతేగాని కాలు పనిచేయట్లేదని వేయలేకుండా వాళ్ళకి ఏదో ఒక చిన్న షాప్స్ పెట్టడం అనేది అట్లాంటివి చేపిస్తున్నాను. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు హలో. శ్రీనివాస్ గారు మాట్లాడండి. హలో చెప్పండి సార్. నమస్కారం డాక్టర్ గారు. హలో సార్, నా పేరు శ్రీనివాస్ అండి. మా బ్రదర్ ఏజీ 47 ఇయర్స్ అండి, రాజేశ్వర్ అని చెప్పేసి. సో అతనికి ఏంటంటే ఈ డోర్సో లుంబార్ ఏజీ 50 అని చెప్పేసి డేట్ చేశారు డాక్టర్ గారు. ఆయన ఉండాలని 3 రోజులు స్టార్ట్ చేసినప్పుడు ఆయనకి 2 కాళ్ళు పెట్టుబడిపోయి అనమాట ఓవర్ నైట్. అప్పుడు ఏంటంటే మిమ్స్ లో ఒక సర్జరీ అయింది 1983 లో. ఆ తర్వాత మళ్ళీ 2000 లో మళ్ళీ అలాగే కాస్త వీక్నెస్ వచ్చింది అనమాట లోవర్ లిమ్స్ లో. ఇప్పుడు కూడా ఏంటంటే చాలా నడవలేని పరిస్థితులు ఉన్నారు, అంటే గోడలు పట్టుకుని అటు నడవడము, ఒక 5 అడుగులు కూడా ఇండిపెండెంట్ గా వేయలేకపోవడం అట్లా ఉందన్నమాట సపోర్ట్ చేయకుండా. ఇప్పుడు ఏంటంటే డోర్స్ లుంబార్ ఏవీ ఫిక్స్ లేకపోతే చెప్పేసి లంబార్ ఏవీ ఫిక్స్ లేకుండా ఏవీ మాల్ ఫార్మేషన్స్ అంటామండి. ఏది మాల్ ఫార్మేషన్స్ అంటే దానివల్ల ఏంటంటే వెన్నుపూస అంటే స్పైనల్ కార్డ్ కి బ్లడ్ సప్లై ఇబ్బంది జరిగి ఆ కింద భాగం అంతా పనిచేయదు. వాస్తవంగా చెప్పాలంటే దీంట్లో కొంచెం రికవరీ ఛాన్సెస్ కొంచెం పూరే. అంటే మీ బ్రదర్కి ఏదైతే 25-30 ఇయర్స్ బ్యాక్ సర్జరీ చేయడమో అది ఆయన చిన్న వయసులో జరుగుంటుంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే దాని రికవరీ కానీ నేను చెప్పి అంటే ఇబ్బంది రికవరీ అంత ఫ్రీగా ఉండదు. నేను చెప్పినట్టు విన్నాను, మీరు ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్తే డెఫినెట్గా ఆయన ఏదో ఒక డెఫినెట్ యూల్ గేమ్స్ అంటుంది డెఫినెట్లీ. వెస్ట్ గోదావరి నుంచి సుబ్బారావు లైన్ లో ఉన్నారు. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు సమస్య ఏంటి చెప్పండి. నమస్తే సార్.
నమస్తే అండి, చెప్పండి సార్. నా ఏజ్ వచ్చి 32 ఇయర్స్ అండి. ఓకే అండి. నాది ప్రాబ్లం ఏంటంటే నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటానండి. హలో చెప్పండి, చెప్పండి, వింటున్నాను, చెప్పండి. సార్ నాకు L4 అండ్ సార్ డిస్క్ ఒరిజినల్ వచ్చింది సార్, దాని పైన కూడా కొద్ది కొద్దిగా అరిగినాయి అని చెప్పారండి. ఓకే. అదేంటంటే ఇప్పుడు లెఫ్ట్ లెగ్ వచ్చే నరం మీద ప్రెజర్ పడుతుంది అని చెప్పి లెగ్ విపరీతంగా పెయిన్ వస్తుందండి. ఓకే. అయితే దీనికి ఫిజియోథెరపీ చేయించుకుని చెప్పి నేను 2 వీక్స్ నుంచి చేయిస్తానండి. ఆల్రెడీ 1 వీక్ నుంచి ఒక 4 డేస్ నుంచి రెస్ట్ కూడా తీసుకుంటాను బెడ్ రెస్ట్. ఓకే. అయితే బెడ్ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు పెయిన్ పర్వాలేదు, కానీ ఎప్పుడైనా పని మీద బయటకు వెళ్తుంటే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అంటే మళ్ళీగా ఇంత ఫీవర్ గా కాకపోయినా కొంచెం మళ్ళీగా పెయిన్ స్టార్ట్ అవుతుంది. చెప్పినట్టండి, బెడ్ రెస్ట్ అనేది మనకి నడుము నొప్పికి ఏమైనా హెల్త్ లో ఉంటుందండి. ఈ నరాల నొప్పికి పెద్దగా హెల్త్ ఉండదు బెడ్ రెస్ట్ అనేది. మీరే చెప్తున్నారు L4 L5 డిస్క్ అరుగుదల వచ్చి నరం తిరిగి పడుతుందంటే, యూజువల్ మీరు ఫిజియోథెరపీకి వెళ్ళడం బాగానే అంటే నాలుగు నేర్పించే ఎక్సర్సైజ్ కూడా మీరు రెగ్యులర్ గా చేసుకుంటా ఉండండి. ఇవన్నీ చేసి మందులు కాకుండా తగ్గకపోతే కనుక మీరు మీకు అవసరమైతే సర్జరీ చేయాలంటే చేయించుకోండి. ఎందుకంటే ఈ దీంతో బాధపడడం కంటే మీరు సర్జరీ చేయించుకుంటే మీరు డెఫినెట్ గా మీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతా ఉంటుంది. అందుకే మీరు ఈ బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల డే టు డే మీరు డ్యూటీ డేట్ అయిన తర్వాత ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ రమణారెడ్డి ఫ్రమ్ జీడిమెట్ల లైన్ లో ఉన్నారు. రమణారెడ్డి గారు మాట్లాడండి సార్. సార్, ఇది ఒక 2 మంత్స్ నుంచి అంటే ఒక 1 అవర్ 1 అవర్ నిలబడితే బ్యాక్ పెయిన్ వస్తుందండి. ఇక్కడ వందలేకపోతే అది అంటే ఏమన్నా పెయిన్ ప్రాబ్లం లేకపోతే ఏదైనా అందువల్ల అది మీరు ఈ బ్యాక్ పెయిన్ అనేది ఒక మనిషి లైఫ్ టైమ్ లో బ్యాక్ పెయిన్ అని చూడకుండా ఎవరు ఉండడం ఒకసారి మీకు బ్యాక్ పెయిన్ అనేది మనం లిటరేచర్ ప్రకారం చూసిన 90% మందికి నడుము నొప్పి బాధపడకుండా వాళ్ళు లైఫ్ గడవంట. సో మీరు దాన్ని బ్యాక్ అనేది బూత అంటే భయపడిపోకండి దాని గురించి. దానిలో ఉంటుందంటే కొన్ని మెడికల్ మేనేజ్మెంట్ తీసుకొని తగ్గకపోతే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, కానీ మీరు కొన్ని రోజులుగా వచ్చే బ్యాక్ పెయిన్ మాత్రం మీరు అంత కంగారు అయితే పడక్కర్లేదు. ఓకే. సో బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్, అది వచ్చినంత మాత్రం ఏదో పెద్ద సమస్య ఉన్నట్టయితే కన్సల్ట్ చెప్పాను. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్. సో చాలా మంది ఇట్లా కామన్ గా అనుకోకుండా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, అంటే తాత్కాలికమైన ఉపశమనం కోసం. అట్లా కంటిన్యూస్ గా యూజ్ చేయడం వల్ల లాంగ్ రన్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది సార్? లాంగ్ రన్ లో పెయిన్ మెడికేషన్ వాడడం వల్ల ఈ కిడ్నీ సమస్యలు ఇవి రావచ్చు అండి. బట్ దానికి ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వాడడం మీరు ఫిజియోథెరపీ చేసుకుంటే బెటర్, అంటే ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటే బెటర్. కానీ ఫిజియోథెరపీ కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్, అది కూడా అండర్ గైడెన్స్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషనల్ జరుగుతున్న బెటర్ యాక్చువల్గా. అందుకని నడుము నొప్పి వచ్చినప్పుడల్లా అడపాడప వేసుకుంటే పర్లేదు, కానీ అదే కొంతమంది ఏంటంటే రోజు 2 టాబ్లెట్ చెప్పిన 1 సంవత్సరం పాడు వాడేస్తూ ఉంటారు. అది మాత్రం మీకు ఏంటంటే ఆ తాత్కాలికంగా నొప్పి తాగితే అసలు ప్రాబ్లం అయితే సాల్వ్ కాదు, దీనివల్ల వేరే అడిషనల్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. సో ఫైనల్ గా ఈ ఫుడ్ హ్యాబిట్స్ తర్వాత లైఫ్ స్టైల్ ఏ రకంగా ఉండాలి సార్? వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, లైఫ్ స్టైల్ ఇస్ యూ నీడ్ టు బి ఫిట్ టు డెఫినెట్ గా. మీరు డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ కొన్ని మార్నింగ్ వర్కౌట్ చేయాలి, అట్లీస్ట్ ఒక 1/2 అవర్ మీరు రన్నింగ్ చేయడం లేకపోతే వాకింగ్ చేయడం చేస్తే కనుక డెఫినెట్ గా మీకు ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా తగ్గుతూ ఉంటాయి. బ్యాక్ అనే కాదు మెడ సమస్య మెడ సమస్య కూడా తగ్గుతూ ఉంటాయి. చాలా మంది ఏంటంటే మనకి మానసికంగా కూడా వాళ్ళు ఒకసారి మెడము ప్రాబ్లమ్ చాలా కృంగిపోతూ ఉంటారు. దానికి మేము టిప్పికల్ అడ్వైస్ ఇస్తాం, డైలీ అట్లీస్ట్ మీరు 40 మినిట్స్ వాకింగ్ కూడా వాకింగ్ ఏదో ఒక చేయడం టేస్ట్ ఆ టైంలోనే మీరు ఆ బ్రెయిన్ నుంచి టేక్ అప్ దట్ స్ట్రెయిన్ ఉంటుంది. నొప్పి చాలా మటుకు మానసిక సమస్యలు కూడా ఉంటాయండి. ఓకే. సో వెన్నెముక సమస్యలకు సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాటి జీవన రేఖ. కీప్ వాచింగ్ టీవీ వన్.